మీరు మీడియాకి కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ అన్ని రిలీజ్ చేస్తారు, మస్తాన్ సాయితో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, ఫారెన్ అబ్బాయి మస్తాన్ సాయి కాదు, అతను కొంతమంది మిస్ ఎవరో వేరే వాళ్ళు, అది మస్తాన్ సాయి కాదు, ఎవరు ఆ వ్యక్తితో అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఆవిడని అడగాలి, మీరు ఆవిడని అడగాలి ఎవరు ఆవిడ ఎవరు అతను అడగండి, బయటకు తీయండి. బట్ అందరూ కూడా అది మస్తాన్ సాయితో ఉన్నటువంటి పిక్స్ అని చెప్పేసి వైరల్ చేస్తాం. సరే ఓకే, ఆ పిక్స్ మీకు ఎలా వచ్చాయి అసలు? మీరు మీకు అమ్మా నేను ఒకసారి నిలబడ్డాక అగెనెస్ట్గా తప్పు జరుగుతుందని చెప్పి నాకు 100 మంది ఫోన్ చేశారు, ఎవరెవరో ఇప్పుడిప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు, దానితో ఈవెన్ నా నంబరు మీడియాలో లీక్ చేసింది, అది ఇంకా నాకే మంచిది, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అమెరికా నుంచి ఫోన్లు చేస్తున్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు, నంబరు మీరు ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్. బట్ నాకు ఈ పర్సనల్ లెవెల్లో డిఫేమ్ చేయడాలి మనుషుల్ని, ఇలా నాకు కావాల్సిన పాయింట్ ఏంటి, నాకు 100 సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడకి అగ్నెస్ట్గా, నా పాయింట్ ఏంటి, నువ్వు మస్తాన్ సాయి మీద పెట్టిన అది మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పు కేసు, రాజస్థాన్ మీద పెట్టింది కూడా తప్పు కేసు, అది ప్రూవ్ చేస్తే చాలు నాకు, ఇంకా ఆవిడ పూర్వాశ్రమంలో ఏమున్నాయి ఏమున్నాయి అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి ఒకసారి పొడిస్తే సరిపో 100 కసా 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 పడవక్కర్లే. సో నేను అనేది ఏంటంటే కేసు తప్పు అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాలు మాత్రమే నేను ముందుకు తీసుకొచ్చా, మిగతావన్నీ కూడా ఇప్పుడు ఆవిడ ఉంది ఎవరెవరో ఫోటోలు పెడుతుంటుంది ఏదేదో లీకులు చేస్తుంది, దాంట్లో ఆవిడ ఏం చెప్పదలుచుకుందో తెలియట్లేదు. సో బేసికలీ అందరినీ డిఫేమ్ చేయడానికి ఒక రకంగా మీడియాని వాడుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కేసు ఇప్పుడు రాజస్థాన్ లావణ్య లాగా లేదు, శేఖర్ భాష లావణ్యకి ఇద్దరి మధ్య జరుగుతున్న పోర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్తో నిజంగా ఇప్పుడు రాజస్థాన్తో సంబంధం లేదు, రాజస్థాన్ కేసు కోర్టుకు వెళ్ళిపోయింది, కోర్టులో అతనికి బెయిల్ వచ్చేసింది, కోర్టులో వాదనలు జరిగినాయి, కోర్టు క్లియర్గా ఇది రిపీట్ అఫెండర్ చేసే పని అని నేను నమ్మింది. మీరు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా చూసుంటే దాంట్లో చాలా క్లియర్గా లేడీ జడ్జి ఆవిడ కూడా ఆల్రెడీ ఏంటండి ఇదే కేసు లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి మీద పెట్టి ఇప్పుడు అటువంటి సిమిలర్ కేసు ఇతని మీద పెట్టింది, వాట్ ఇస్ దిస్ అని చెప్పి. స్టార్టింగ్ లో రాజస్థాన్ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కదండి, అసలు మరి ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతున్నాం? ఎఫ్ఐఆర్ పెట్టకుండా పోలీసులకి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం రాదు, అండ్ బేసికలీ మనకి చట్టంలో ఉన్న ఇదేంటంటే లేడీస్ వెళ్ళి చేస్తే కొంచెం ప్రెషర్ చేస్తే పెట్టేస్తారు, అది జరిగేది. సో ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన అక్కడ ఏదో ఉందని కాదు, ఎఫ్ఐఆర్ అయింది అంతే, దానికి తోడు మీడియా ప్రెషర్ అంతా ఉంటుంది కదా, ఆడపిల్ల ఇలా రకరకాలు ఉంటాయి, వాళ్ళకి ఎందుకు వచ్చిందని పెట్టేస్తారు ఎఫ్ఐఆర్. పెట్టినంత మాత్రాన కేసు ఏదో ఉందని కాదు, అలాగే బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా తెలిపోయిందని కూడా, కానీ మనం గమనించాల్సింది ఏంటంటే బెయిల్ వచ్చిన తీరు దాంట్లో చాలా క్లియర్ కట్గా దే ఆర్ కన్విన్స్డ్. అంటే ఒక ఒక సెక్షన్ ప్రకారం లివింగ్లో ఉండి కూడా అమ్మాయిని వదిలేస్తే అతని మీద సెక్షన్ ఖచ్చితంగా నమోదు అవుతుంది ఫైల్ అనేసి అది. సో మరి ఇప్పుడు అతని మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది, ఇప్పుడు దానికి ఏ విధంగా వెళ్ళబోతున్నారు రాస్తారు అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అది నిజం అవ్వాలి అంటే ఆవిడ మస్తాన్ సాయి మీద పెట్టింది తప్పు అని తేలాలి ఫస్ట్. మస్తాన్ సాయి మీద పెట్టింది అంతా కూడాను ఉత్తునే అంతా అబద్ధం పెట్టాను అది ఆల్రెడీ ఆవిడ చెప్పుకుంది వచ్చి ఆవిడ ఆల్రెడీ అంత. సో ఒకళ్ళ మీద తప్పు పెట్టినప్పుడు నువ్వు ఇక్కడ తప్పు పెట్టలేదని గ్యారంటీ ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే సరే అది తప్పు అనుకున్నా, రేపు కోర్టులో వాదనలు అలాగే వస్తాయి, అది తప్పు అనుకుందాం, మస్తాన్ సాయికి నీకు నిజంగా సంబంధం లేదనుకుందాం, ఆ ఎఫ్ఐఆర్ అంతా కూడా ఏదో నీకు ఏదో కోపంలోనో ఏదో పెట్టేశానని చెప్పి కూడా కన్విన్స్ అయిన తర్వాత మరి కాల్ రికార్డ్స్ ఏంటి, నా గుండెకాయ నీ దగ్గర ఉంది, నీ గుండెకాయ నా దగ్గర ఉంది, మన ఇద్దరం మస్తాన్ సాయి వాయిస్ మనకి కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఆవిడే అవకాశం కల్పించింది, ఎందుకంటే ఒకసారి మస్తాన్ సాయి తీసుకొచ్చి మాట్లాడించింది ఒక ఛానల్లో సేమ్ వాయిస్, అండ్ ఇది చాలా క్లియర్ గా ఆవిడ కాదు అనుకోవడం. మస్తాన్ సాయి ఎందుకు అప్రూవల్ గా మారినట్టు ఇప్పుడు అక్కడ క్లియర్ గా కనబడుతుంది, మీరు అన్నట్టు మారాడో లేదో తెలియదు, ఇంకా అప్రూవల్ గా మారితే బయటకు వస్తారు కదా, కానీ ఇప్పుడు ఆవిడకి చాలా సపోర్ట్ గానే మాట్లాడుతున్నాడు కొన్ని ఛానల్లో ఎందుకని, ఇప్పుడు వాళ్ళిద్దరు కేసు ఉంది కాబట్టి అతనికి వేరే దారి లేదు, ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలి కేసు కాబట్టి చెప్పినట్టు వింటున్నాడు. సో నేను నచ్చలేదు కదా నీకు, గుండె మీద చేసుకొని చెప్పు, నా గుండె నీ దగ్గర ఉంది, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను, నాది నీ దగ్గర ఉంది కదా వేసుకొని చెప్పు దాని మీద. ఇప్పుడు వీళ్ళిద్దరు కన్వర్సేషన్ మస్తాన్ సాయి అండ్ ఇక్కడ నేను అడుగుతున్నాను, ఇక్కడ ఏమైనా ఎవరైనా ప్రొవోక్ చేశారా, ఏమైనా మందు తాగినట్టుందా, ఏమి లేదు కదా, చాలా క్లియర్గా ఒప్పుకుంది. అండ్ ఈ విషయాన్ని మనం ఫస్ట్ ఈవిడికి వినిపించి ప్రస్తావించినప్పుడు ఒక టీవీ ఛానల్లో ఆవిడ ఏం చెప్పిందంటే
మేము ఇంతేనండి, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, ఈ ఫ్లర్టింగ్ కూడా నాకు రాస్తేనే నేర్పించాడు, నాకు రాస్తేనే తాగిచ్చాడు, ప్రతిదీ రాస్తేనే చెప్పించాడు. సో దిస్ ఈస్ హర్ మోడస్ ఆఫ్ ఆపరేండి. బట్ నమ్మేవాడు ఎవడు? నువ్వు ఏం చిన్నపిల్లవు కాదు, 30 ఏళ్ళ పైన ఉన్న అమ్మాయి, ప్రతిదీ అతని మీద దూసేసాడు. సో బేసికలీ క్లియర్ కట్గా షీ సేస్ షీ హ్యాజ్ అ రిలేషన్ విత్ సాయి, క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది వితౌట్ ఎనీ ఫోర్స్. తాగడం లేదు, ఉడికించడం లేవు, రాస్తారం లేడు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. ఇది కూడా ఎలా బయటకు వచ్చింది తెలుసా మీకు? ఈవిడే లాస్ట్ ఇయర్ ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది, గుంటూరు మొదలుపెట్టుకొని అక్కడి నుంచి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ ఈవిడే అప్పచెప్పింది అంటారా? పోలీస్ స్టేషన్లో కాదు, రకరకాల మంది సెటిల్ చేయడానికి మస్తాన్ సాయి దగ్గర ఒక 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేసిందని కొంతమంది, దానికి చూడండి నాకు మస్తాన్ సాయికి రిలేషన్ ఏంటి అని చెప్పి ఈవిడ ఈ రికార్డింగ్ ఈవిడే చేసుకొని చూపించి సర్క్యులేట్ చేసింది. ఎవరైతే పెద్ద మనుషులు వచ్చి సెటిల్ చేస్తూ ఉంటారు కదా, ఎంత కొంత ఇచ్చేవయ్యా ఎందుకు అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అలా ఇచ్చుకున్న టైంలో ఈవిడ ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఒక రోజు వస్తుంది. అలా ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంది, ఇవాళ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏంటండి అన్యాయం, లాస్ట్ ఇయర్ ఇట్లా ఇతని కోసం చేసింది, ఇవాళ ఏం చేసింది, ఎవరికి తెలియదా అని చెప్పడు